ప్రతీకార రాజకీయాలు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రతీకార రాజకీయాలు అనేవి ప్రతీకార రాజకీయ దాడులు అనేవి ఎవరు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ చూస్తే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ కానివ్వండి లేదంటే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారి మీద దాడి కానివ్వండి ఆయన కారు మీద దాడి కారుని ధ్వంసం చేయడు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది కదా శేఖర్ గారు అవును ఈ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే కదా దీని అంతర్కీ బాధ్యుడు పోలీసులు ఆయన వ్యవహారాలు నడుస్తారు కదా ప్రభుత్వం తరఫున కాదు కదా ఇప్పుడు పోలీసులు పనిచేసేది ఎవరి తరఫున ఎలక్షన్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు పోలీసులు ఏమన్నా నిజంగా తప్పుడు కేసులు పెడితేనో దీని అంతర్కీ బాధ్యుడు ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే కదా ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో నడవాలి కదా ఆయన చెప్పిన లాజిక్కి వెళ్దాం మనం సార్ ఒక వ్యక్తిని నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని దౌర్జన్యం చేస్తూ నామినేషన్ వేయడానికి వీల్లేదని అడ్డుకునే ప్రక్రియ చేస్తూ హత్యాయత్నం చేసినప్పుడు అతను కేసు నమోదు చేసి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోటమమ్మాల్లో ఎవరైతే అచ్చెన్నాయుడు గారి బ్రదర్ కొడుకు అప్పన్న వెళ్ళి ఫిర్యాదు చేశాడు చేసిన దాని ప్రకారం ఆ కేసు తీసుకున్నారు దాని ప్రకారం అరెస్టులు చేస్తారు నాకు అర్థం కాదు ఓకే మీరు అన్నట్టు కరెక్టే అప్పన్న గారు వెళ్ళి కంప్లైంట్ చేశారు తర్వాత అచ్చెన్నాయుడు కానీ ఇక్కడ అప్పన్న గారు కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేయాల్సింది అచ్చెన్నాయుడు గారినా లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలా అచ్చెన్నాయుడు గారు ఎందుకు లాగారు మధ్యలో కేసులు నమోదు చేశారు ఏదైతే హత్యాయత్నం బెదిరింపులకు సంబంధించి దాంట్లో ఇందాక వరకు 12 మందిని అరెస్ట్ చేశారు దాంట్లో 12 మందిలో ఒక్కళ్ళు అచ్చెన్నాయుడు గారు అంటే అచ్చెన్నాయుడు గారు ఫోన్ మాట్లాడినటువంటి మాటల వాయిస్ కూడా మీరు ఉన్నారు అవును ఆ అచ్చెన్నాయుడు గారు మీరు నామినేషన్ వేయొద్దు అని చెప్పి ఆయన ప్రలోభాలకు గురి చేసిన కూడా చూశారు ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేయడం కూడా తప్పే కదా సార్ ఎన్నికల్లో ఇటువంటి దాడులకు ప్రోత్సహించడం కూడా తప్పే కదా ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి ఆయన ఆధ్వర్యంలో ఆయన చేపించినప్పుడు ఆయన అరెస్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని అయితే అరెస్ట్ చేయరు కదా ఇది చేసేది నిమ్మాడ ఇష్యూలో అరెస్ట్ చేసేది అచ్చెన్నాయుడు గారిని అచ్చెన్నాయుడు గారితో పాటు అక్కడ ఎవరైతే దీనికి సహకరించారో తెర వెనక ఎవరున్నారో ఎవరున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు అంటే చంద్రబాబు సార్ రిక్వెస్టెడ్ అని కదా అసలు మీరు పోటీ చేసేటటువంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడటం అనేది ఖచ్చితంగా ప్రలోభాలకు గురి చేసినట్టే దాని తర్వాత ఆయన నామినేషన్ వెళ్ళేటప్పుడు జరిగినటువంటి తంతు కూడా మీరు చూస్తున్నారు అంటే దాని తర్వాత ఆయన వాయిస్ లో మీరు చూస్తున్నారు నీ ఇష్టం అని అన్నాడు చివరిలో అంటే ఆయన కానీ చేయకపోతే నీ ఇష్టం నీకేమైందో నేను చూస్తా అని దానికి అర్థం నువ్వు కానీ నామినేషన్ వేస్తే నీ అంతు చూస్తా అంటే దాని అర్థం అచ్చెన్నాయుడు గారి మాటలు మీరు ఎంత మాట్లాడతారో తెలుసు కదా బెదిరించినట్టు అంటే అంటే 100% నీ ఇష్టం కంటే ఫైనల్ కంటే ఇప్పుడు నువ్వు కానీ వేయకుండా ఉండు నువ్వు కానీ వేస్తే నీ ఇష్టం అంటే ఏంటి నీ ఇష్టం తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం ఉండదని నీ ఇష్టం నీ ఇష్టం ఉందంటే ఇక్కడ నువ్వు చేసుకుని నీ ఆహారం మీద చూస్తాను అర్థం దానికి అది జరిగింది అతను కంప్లైంట్ ఇచ్చాడు మేమేమి కక్షాదింపుకి ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు ఒకళ్ళు వచ్చి వ్యక్తి ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఎవరి మీద అయితే వాళ్ళు దాడికి ఎత్తించారో ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మీద ఎవరైతే దాడికి ఎత్తించారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకొని దాని ప్రకారం పోలీసులు వెళ్తారు కంప్లైంట్ ఇవ్వకుండా తీసుకోరు కదా డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చింది అప్పన్న గారు అచ్చెన్నాయుడు మీద ప్లస్ అచ్చెన్నాయుడికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద 22 మంది దాంట్లో ఉన్నారు 12 మందిని అరెస్ట్ చేశారు 12 మందిలో ఒకరు అచ్చెన్నాయుడు గారు దీనికి రాద్దాం చేస్తున్నారు మీరేం దౌర్జన్యాలు చేయొచ్చు మీరేం బెదిరింపులకు పాల్పడవచ్చు